డిబేట్ కి స్వాగతం నేను రవిశంకర్ జనసేన పార్టీ బలోపేతంపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారా దాదాపు 7 ఏళ్లు గడుస్తున్న పార్టీపై పవన్ ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు గత ఎన్నికల్లో చేసిన తప్పిదాలను ఇప్పటికైనా సరిచేసుకుంటారా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కాకపోతే జనసేన మనుగడకే కష్టమని తెలిసిన పవన్ కళ్యాణ్ ఎందుకు పట్టించుకోవడం లేదు పార్టీని ప్రజాక్షేత్రంలో నిలపాలని కోరుతున్న జన సైనికుల కోరికను పవన్ తీర్చేదెప్పుడు స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ మెగాస్టార్ తమ్ముడిగా సినీ పరిశ్రమకు పరిచయమైనప్పటికీ తనకంటూ ప్రత్యేక మాస్ ఫాలోయింగ్ కలిగిన హీరో ట్రెండ్ సెట్ చేస్తా అన్న సినిమా డైలాగ్ ను నిజం చేశారు కూడా అదే సమయంలో వ్యక్తిగత వైఖరి కారణంగా పెద్ద ఎత్తున అభిమానుల్ని సంపాదించుకున్నాడు పవన్ ఇజం అంటూ అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు యువరాజ్యం పేరుతో ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు ప్రజా సమస్యలపై ఘాటుగా ప్రశ్నించారు తన సినిమాల్లో సైతం సామాజిక కోణాన్ని స్పృశించేలా పవన్ నటించి అభిమానులకు మరింత చేరువయ్యారు రాజకీయాల్లో కూడా తానేమిటో రుజువు చేసుకోవాలనుకున్నారు 2014 మార్చి 14న జనసేన పార్టీ స్థాపించారు నాటి పరిస్థితులకు అనుగుణంగా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడానికి జనసేన కూడా ప్రధాన కారణమనేలా పవన్ పర్యటన సాగింది అసలు కథ ఇక్కడ నుంచే మొదలైంది టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే ప్రజా సమస్యలపై పోరాటం మొదలెట్టారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే టీడీపీ మీద అవినీతి ముద్ర వేసి 2019 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా బరిలోకి దిగుతుందని పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపారు కానీ 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి కావాల్సిన రాజకీయ వ్యూహాలు మాత్రం పవన్ రచించలేకపోయాడు బలమైన నాయకత్వాన్ని తయారు చేసుకోకపోవడం ఉన్న నాయకుల్ని సరిగ్గా వాడుకోకపోవడం వీటన్నిటికీ మించి క్షేత్రస్థాయిలో కమిటీలు వేయకపోవడం జనసేన పార్టీని పరాభవం వైపు నడిపించాయి పార్టీ తరపున గెలిచిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా జనసేన అధినేతపై విమర్శలు చేశారు క్షేత్రస్థాయిలో కమిటీలు వేయకపోయినా తన నియోజకవర్గానికి సంబంధించి తానే కమిటీలు వేసుకుని కష్టపడ్డానని అందుకే గెలిచానని రాపాక తెలిపారు ఎన్నికల్లో ఓటమి తర్వాత అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించిన పవన్ ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయారు అనూహ్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని అనుకుంటున్నారు పార్టీని నడిపేందుకు డబ్బు కావాలంటే తాను సినిమాలు చేయక తప్పదని ప్రకటించిన పవన్ మళ్లీ మేకప్ వేసుకున్నారు కోవిడ్ కారణంగా సినిమాలు షూటింగ్ దశలోనే నిలిచిపోయాయి అయితే కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ టీడీపీ బీజేపీ తమదైన శైలిలో రాజకీయ విమర్శలు చేస్తున్నప్పటికీ పవన్ మాత్రం ప్రెస్ నోట్లకే పరిమితమయ్యారు బీజేపీతో కలిసి ముందు వరకు జోష్ మీద పనిచేసిన పవన్ ఆ తర్వాత నుంచి హైదరాబాద్ కే పరిమితమయ్యారు కనీసం అమరావతికొచ్చి పార్టీ పరిస్థితులపై ముఖ్య నేతలతో కూడా సమీక్ష నిర్వహించలేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా తరపున మరియు జన సైనికులందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా జనసేన పార్టీ బలోపేతం దిశగా పార్టీ అధినేత మరియు పిఏసి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కోవిడ్కి ఒక వన్ వీక్ ముందుగా పిఏసి మీటింగ్ మంగళగిరి పార్టీ ఆఫీస్లో నిర్వహించడం జరిగింది ఆ మీటింగ్లో ముఖ్యంగా పార్టీ యొక్క ముఖ్య అంశాలు పిఏసి మెంబర్లందరికీ తెలియజేశారు ఆ రోజు పార్టీ యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే అన్ని జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారు పర్యటించాలని అక్కడ ఉన్నటువంటి జన సైనికులందరితో మీటింగ్ ఏర్పాటు చేసి పార్టీని గ్రామస్థాయి వరకు తీసుకెళ్ళి ముందు ఈ పార్టీ బలోపేతం దిశగా అక్కడ ఉన్నటువంటి వారికి మెంబర్షిప్లు ఇవ్వడం పార్టీని గ్రామస్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ నుంచి పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనతో ముందుకెళ్లాలని కమిటీలు కూడా వేయాలని అనుకున్నారు మరి కరోనా వలన మరిప్పుడు ఇబ్బందులు పడుతున్న ప్రజలను చూసి అయినా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే ఆలోచనతో ప్రతి జన సైనికుడు కూడా ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు మరి కరోనా వ్యాప్తి తగ్గగానే శాస్త్రస్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి కమిటీలు వేయడానికి కూడా మనోహర్ గారు కానివ్వండి కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచిస్తున్నారు జనసేన పార్టీకి ముందు నుంచి కార్యకర్తల కొరత లేదు కేవలం మంచి నాయకులను తయారు చేసుకుంటే
ఎన్నికల్లో విజయం సాధించడం సులువనేది జన సైనికుల మాట. పార్టీ అధినేతను కానీ పార్టీని కానీ ఒక్క మాట అన్నా జన సైనికులు ఏమాత్రం ఊరుకోరు. ఇతర పార్టీల నేతలు నోరు జారినా వారికి సమాధానం కూడా ఘాటుగానే ఇస్తారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కొద్దిపాటి కసరత్తు చేస్తే సరిపోతుందని అంతా సూచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. యువత పెద్ద ఎత్తున ఈరోజు రాజకీయాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సేవా కార్యక్రమాలే కాదు, మేము స్థానిక సమస్యల మీద కూడా కలం విప్తాం, ప్రజలకు అండగా నిలబడతాం, పార్టీని మరింత బలోపేతం చేస్తాం. ఒక్క ఓటమి జనసేన పార్టీని ఆపలేదు. మా శక్తులేంటో, యువతరం బలమేంటో రాబోయే ఎన్నికల్లో చూపిస్తాం. అవినీతి పార్టీల ఆట కట్టిస్తామని కూడా ఈరోజు చాలా దృఢంగా నిశ్చయించుకునే పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని సందర్భంగా చాలా నిరాడంబరంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాని వెనకాల పెద్ద ఎత్తున స్థానిక సమస్యల మీద స్పందిస్తూ ఉన్నారు. పవన్ పుట్టినరోజును పండుగగా భావించే పవర్ స్టార్ అభిమానులు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇలాంటి జన సైనికులున్న పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పవన్ కృషి చేయాలని నేతలు అభిమానులు కోరుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడైనా పవర్ చూపిస్తారా? ఇదే అంశం మీద ఇవాళ ఈవినింగ్ డిబేట్ లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు కర్రా జయసర్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకురాలు, యమునా పాఠక్ గారు బీజేపీ నుంచి, అలాగే సప్తగిరి ప్రసాద్ గారు టీడీపీ అధికార ప్రతినిధి, రఫీ గారు పొలిటికల్ అనలిస్ట్ ఫోన్ లైన్లో మనకు అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో యశస్వి పాలవలస జనసేన పార్టీ నాయకురాలు మనతో జాయిన్ అవుతారు. గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు ఏపీ 24/7. ముందుగా రఫీ గారు, పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు పవర్ స్టార్ అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఇవాళ డిబేట్ని స్టార్ట్ చేద్దాం. రఫీ గారు, పవన్ కళ్యాణ్కి ఉన్న ఫాలోయింగ్ మనకు తెలుసు. పవన్ మీటింగ్ పెడితే లక్షల్లో జనాలు వస్తారు, అభిమానులు వస్తారు, కార్యకర్తలు వస్తారు, అలాగే కోట్ల మంది టీవీల్లో చూస్తారు. కానీ ఆ అభిమానాన్ని, ఆ కార్యకర్తల్ని ఓటింగ్ వరకు పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకువెళ్ళలేకపోయారు రఫీ గారు? అదే సార్, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఆయనకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన అనేది ఒక ప్రధానమైనటువంటి పార్టీ. వైఎస్ఆర్సీపీ టీడీపీ తర్వాత చెప్పుకోదగిన పార్టీగా జనసేనకి ఆ ప్రాముఖ్యత ఉంది. దాని నాయకుడు ఒక పవర్ స్టార్ సినిమా యాక్టర్ కాబట్టి ఆయనకి ప్రజల్లో విపరీతమైనటువంటి గుర్తింపు ఉన్నది. అంతవరకు ఎటువంటి సందేహము లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో వచ్చినప్పుడు ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా వచ్చారు ఆయన. అప్పుడు ప్రజారాజ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 18 సీట్లు గెలవటము, తర్వాత 18% ఓట్లు రావడం జరిగింది ప్రజారాజ్యానికి. ఆ తర్వాత మళ్ళీ ఆయన జనసేన ఏర్పాటు చేసిన తర్వాత 2019లో రెండు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో మాయావతి వైసీపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళారు. ఎన్నికలకు వెళ్ళిన నేపథ్యంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజారాజ్యానికి 18% ఓట్లు వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏదంటే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఉందో అప్పుడు 24.5% ఓట్లు వచ్చాయి ప్రజారాజ్యం. అయితే మేమందరం ఏమనుకున్నామంటే అంత ఓటింగ్ పవన్ కళ్యాణ్ గారికి ఈ 13 జిల్లాలు ఉంటదని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే ప్రజారాజ్యం నుండి ఆయన యువరాజ్యం అధ్యక్షుడుగా ఉండి సొంతంగా పార్టీ పెట్టాడు కాబట్టి ఆ ఓటు లాగా ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పేసి అనుకున్నాము. ఆయన ఎక్కడికైనా జనం బాగా వచ్చారు. బట్ అదే రఫీ గారు, ఇదంతా ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎక్కడికెళ్ళినా జనాలు వస్తారు, కవాతు పెడితే లక్షల్లో జనాలు వస్తారు, మొత్తం ఆ బ్రిడ్జ్ అంతా కూడా నిండిపోతుంది, ఎక్కడ ఏ గ్రౌండ్ పెట్టినా కూడా ఆ గ్రౌండ్, ఆ గేట్లు, ఆ బయట జనాలు, రోడ్లు, మొత్తం ఎక్కడ చూసినా జనాలు ఉంటారు. కానీ ఆ అభిమానాన్ని ఓటింగ్ గా పవన్ కళ్యాణ్ మార్చుకోకపోవడంలో ఎక్కడ తప్పిదం జరిగింది, ఎక్కడ మిస్టేక్ జరిగింది? రెండు చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్. అయితే ఆయన వచ్చేటువంటి జనం ఓటర్ గా మారలేకపోయారనేది మనం ఎన్నికల ఫలితాలు చూస్తే 6.7% ఎంతో ఓట్లు వచ్చింది. అంటే ఆయనకు వచ్చినటువంటి అభిమానులందరూ కూడా ఆయన పార్టీకి ఓట్లు వేయలేనట్టుగా మనకి స్పష్టం అవుతా ఉంది. అయితే ఇక్కడ ఎందుకు జరిగిందంటేనండి, దీంట్లో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి, పార్టీ
అన్ని స్థాయిల్లో ఆర్గనైజ్ కాకపోవడము, ఆ ఓటుని బూత్ వరకు తీసుకెళ్లకపోవడం అనేది ఆర్గనైజేషన్ పరంగా ఒక లోపం. అయితే రెండోది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో గత అనేక సంవత్సరాలు కాదు కాంగ్రెస్ టిడిపి నువ్వా నేనా అనేటువంటి పరిస్థితుల్లో రెండు పార్టీలే ప్రధానంగా ఉండటం, ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత వైసీపీ టిడిపి అనేది 2014 2019 నువ్వా నేనా అనేటువంటి రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఫైట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకో పార్టీకి ఛాన్స్ రాకపోవడం అనేది భారతదేశ రాజకీయాల్లో మనం చూస్తున్నాం. అది కేరళలో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, అనే కొన్ని రాష్ట్రాల్లో ఆ రకంగా రెండు పార్టీల మధ్య ఈ ఫైట్ జరుగుతూ ఉంది. మల్టీ పార్టీస్ ని ఎన్నుకునేటువంటి సంస్కృతి రాను రాను తగ్గిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ అవుతాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ అవుతాడా అనే చర్చ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతాను, నేను ప్రభుత్వం పెడతాను అనేటువంటిది కూడా గట్టిగా ఆయన ఏమీ చెప్పినట్టుగా కనిపించలేదు. నేను చెక్ చేయటానికి ఉంటాను, లేకపోతే నేను దాన్ని ఏమంటారంటే కింగ్ మేకర్ రోడ్ నేను దాన్ని పోషిస్తాను అనేటువంటి సంకేతాలే వెళ్ళింది. కాబట్టి మూడో పార్టీగా పార్టీని ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికల అనంతరం ఏంటంటే ఆయన కమ్యూనిస్ట్ లో వదిలేసి మళ్ళీ భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళారు. ఆ కమ్యూనిస్టులతో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని మైనార్టీ వర్గాలు ఇప్పుడు దూరం అయిపోయింది ఆ పార్టీకి బీజేపీతో వెళ్ళడానికి. అంతకు ముందు అలాంటిది ఏం లేదు, అది జనరల్ ఒక సెక్యులర్ పార్టీ రూపం ఉండేది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా చాలా మంది మాట్లాడుకుంటారు కాబట్టి అది కొంత ఓటు బ్యాంక్ ని ఆయన దూరం చేస్తున్నాడు. ఆయన అభిమానించే వాళ్ళు అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఉన్నారనమాట. కాకపోతే బీజేపీ లైన్లో వెళ్ళడం వల్ల మరి ఆయన గెలిచిట్ అనుకుంటున్నాడేమో తెలియదు. ఇది ఏదైనా ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గనక ఆ పార్టీ బాగా పెర్ఫార్మెన్స్ చేస్తే అన్ని మంది ఈ మండలాల్లో కానీ పంచాయతీల్లో కానీ డిప్యూటీసీ ఎంపీటీసీ అలా కార్పొరేషన్ మున్సిపాలిటీలో ఎంతవరకు పెర్ఫార్మ్ చేస్తుంది అనేది మనం చూడాలి. దాన్ని బట్టి రానున్న కాలంలో అసెంబ్లీలో ఆ పార్టీకి ఉన్నటువంటి ఎంత ప్రాధాన్యత వస్తుంది అనేది చూడాలి. ఆకర్షణ ఉన్నంత మాత్రాన అది ఎంత ఓటుగా మారుతుంది అనేది మనం రాజకీయాల్లో చెప్పలేదు. రైట్, వెయిట్ చేద్దాం, మనం చర్చిద్దాం దాని గురించి. రఫీ గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. యశస్వి పాల్వల్స జనసేన పార్టీ నాయకురాలు మనతో జాయిన్ అయ్యారు. యశస్వి గారు, ఇవాళ మీ అధినేత పవన్ కళ్యాణ్ గారి బర్త్డే, ముందుగా బర్త్డే విషెస్ చెబుతూ మీరేం చెప్తారు, పార్టీ పరిస్థితి ఏంటి? ఒకవైపు ప్రజాక్షేత్రంలో నిలపాలి పార్టీని అని జన సైనికులు, అభిమానులు, కార్యకర్తలు కోరుతున్నారు, మరోవైపు పవన్ కళ్యాణ్ చాలా సైలెంట్గా ఉన్నారు, స్ట్రాటజిక్గా లేరు, హైదరాబాద్లో ఉన్నారు, ఓన్లీ ట్విట్టర్కే పరిమితం అవుతున్నారు, ఇటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి, ఏం చెప్తారు మీరు? రవి గారు, ముఖ్యంగా నేను మొట్టమొదటి చెప్పాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. పవన్ కళ్యాణ్ గారికి మీ మీడియా ద్వారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆయన ఆరోగ్యంగా చాలా సంతోషంగా ఉండాలని నా ఆశీర్వాదం అని చెప్పడమే కాకుండా నా విషెస్ అండి, హార్ట్ఫుల్ విషెస్ మా పవన్ కళ్యాణ్ గారికి, మా నాయకుడికి. ఆయన సంతోషంగా ఉంటే తప్పకుండా అందరం కూడా సస్యశ్యామలంగా, ఈ ఒక్క వర్గం కాదు, ఒక ఇది కాదు, మొత్తం అందరు కూడా సంతోషంగా ఉండి ఫ్యూచర్లో ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. అన్నిటికంటే సంతోషమైనది ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ గారు టాపిక్ మాట్లాడాలంటే చాలా ఇష్టమైన టాపిక్, ఎందుకంటే అది మా నాయకుడు అని కాదు, ఒక వ్యక్తి, ఆయన ఒక యుగానికి ఒకే ఒక యుగానికి ఒక అంటారు చూసారా, ఒక యుగానికి ఒక అవతారం అంటారు, అదే ఒక అవతారం అని మేమే కాదు చాలా మంది భావిస్తున్నారు. ఆయన ఈ రోజే కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ఒక ప్రజల కోసం చేసే ఎన్నో కార్యక్రమాలలో, ఇది ఒక కార్యక్రమాన్ని కాదు ఒక రాజకీయ ప్రక్షాళన కోసం ఆయన చేసిన ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నంలో అందరం కూడా మేము ఆయన ద్వారా ఫాలో అవుతున్నాం. తప్పకుండా ఒక మంచి నాయకుడు వచ్చాడు, మేమందరం ఫాలో అవుతున్నామని ఒక గర్వంగా చెప్పుకుంటున్నామండి రవి గారు. ఇది ఈరోజు
ఒక స్టేట్ లెవెల్ కాదు, నేషనల్ లెవెల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ కాదు, ఎన్ఆర్ఐల దగ్గర నుంచి వరల్డ్ వైడ్ ఆయనకంటూ ఒక అభిమాన సంఘం కాదండి, అభిమానులు మనస్ఫూర్తిగా వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కోవిడ్ లో కూడా అండి ఎంతో మందికి ఆక్సిజన్ సిలిండర్లు ఎన్నో చేస్తున్నారు. ఇవ్వడానికి కారణం నాయకుడిచ్చే ఒక పిలుపుకి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ కోవిడ్ లో ఒక పేషెంట్ ని మనం కాపాడాలి. చనిపోయాక మనం ఏదైనా చేసేయడం అది వేరు, కానీ వాళ్ళు ప్రాణాలు కాపాడి ప్రాణం ఉంటే కదా మనం ఏమైనా చేసేది అన్న ఒక ఆలోచనతో అందరికీ ఒక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ రోజు మేము పుట్టిన విజయనగరం నుంచి నేను లైవ్ గా మాట్లాడుతున్నానండి. ఎంత సేవా కార్యక్రమాలు చేశామంటే ఈరోజు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు కూడా నేను అదే పనిలో అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే కోవిడ్ లో ఎవరికి ఏం కావాలి, ఏ అవసరాలు ఉన్నాయి తెలుసుకొని మా నాయకుడు ఇచ్చే పిలుపుకి మేము ఇంకా 10 రెట్లు అయితే 100 రెట్లు వెళ్తున్నామండి. యశస్వి గారు, మీరు చెప్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. అభిమానులు ఒక జనసేన పార్టీలోనే కాదు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వాళ్లలో కూడా అభిమానులు ఉన్నారు. చాలా మంది చెప్పారు కూడా ఈ విషయాన్ని, ఇక్కడ ఉన్నారు, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నారు, ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు. ఓకే, కానీ అభిమానులు వేరు, కార్యకర్తలు వేరు. ఈ పవర్ స్టార్ అభిమానులు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఎందుకు వారిని ఓటర్లుగా మలుచుకోలేకపోయారు? మీరు ఎక్కడ తప్పిదం జరిగింది? ఇప్పుడు అదేనండి, చాలా పొరపాటుగా అందరూ అనుకుంటున్నారు ఓట్ల గురించి, ఓటర్ల గురించి కాదండి. ఇది కొత్త, నేను ఇప్పుడు ఇందాక ముందు కూడా ఒక విషయంలో నేను వేరే ఛానల్లో చెప్పడం జరిగిందండి. ఓట్లు రాజకీయాలు వేరు, సేవా దృక్పథంతో చేసే సేవలు వేరు. అంటే సేవ అంటే ఆశించి ఏది మేము చేయలేదు. ఈ రోజు యశస్వి గారు, మీరు పెట్టింది చారిటబుల్ ట్రస్ట్ కాదు కదా, యశస్వి గారు మీరు రాజకీయాల్లోకి వచ్చింది అధికారం కోసం కాదు అంటే ఎలా నమ్ముతారు? మీరు పెట్టింది చారిటబుల్ ట్రస్ట్ కాదు కదా, ఒక రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీకి ఏ రాజకీయ పార్టీకైనా పరమావధి అధికారం, అధికారం లేకపోతే దానికి వాల్యూ ఉండదు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారంటే అది చాలా అవమానకరం కదా. అదేనండి, సో ఇప్పటికైనా నిజాలు తెలుసుకోవాలి కదా, వాస్తవాలకు దగ్గరగా పనిచేయాలి కదా. ఇది సద్విమర్శే, మీరు గమనించాలి ఇది దయచేసి. లేదండి, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఈ విషయంలో రవి గారు, మీరు కొంచెం వింటే. ఐ హావ్ టు సే సంథింగ్ వెరీ సీరియస్ అండ్ సిన్సియర్. ఇప్పుడు ఒకటండి, రాజకీయ పార్టీ అంటే పదవుల కోసమే చేసే రాజకీయ పార్టీ మాది కాదు, అది ఖచ్చితంగా చెప్తున్నాము. పదవుల కోసం చేసే రాజకీయం మాది కాదు ఖచ్చితంగా. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏది ఆశించకుండా వచ్చారు, ఆయన బంగారు లాంటి భవిష్యత్తు మానుకొని ఇక్కడికి వచ్చారు అంటే దానికి అర్థం ఏంటి మీరు తెలుసుకోండి. దానితో పాటు మీకు ఇంకా కొంచెం తెలుసుకోవాల్సింది ఏంటంటే రవి గారు, ఇక్కడ రాజకీయాలకి దీనికి చాలా తేడా ఉందండి. రాజకీయం అంటే ఒకప్పుడు అండి, ఇప్పుడు కాదండి. ఈ ఒక 20-30 సంవత్సరాల నుంచి రాజకీయాలు అంటే మార్చేశారు గాని నాయకులు, అంతకుముందు గాంధీ గారి దగ్గర గాని, అంతకుముందు నెహ్రూ గారు గాని సేవ చేసే వాళ్ళ గానీ పదవుల కోసం ఎవరు పాకులాడలేదండి. ఇప్పుడు మా పదవి ఉన్నా అక్కర్లేదండి, అవసరం లేదు. ప్రజల కోసమే చేస్తున్నారు, ప్రజల్ని అవగాహన కోసమే చేస్తున్నారు ఈ రాజకీయం అన్నది. అంతేగాని పదవుల కోసం కాదు, ఇది ట్రస్ట్ అంటున్నారు కదా, రాజకీయం అంటే సేవ, ట్రస్ట్ అని అనవసరంగా మనం పనికిరాని మాట లేదు. నేను విజయనగరంలో కంటెస్ట్ చేశాను, నాకేం పదవి రాలేదు, చేశాం. మేము బంగారు భవిష్యత్తు వదులుకుంటున్నాం, మేము కూడా చేస్తున్నాం, ఎంతో కొంత చేస్తున్నాం, కానీ ఎప్పుడు కూడా ఏది ఆశించలేదు. అందరూ మాకేమి డబ్బులు ఎక్కడి నుంచో రావడం లేదు, మాకు కూడా మేము సొంత జోబుల్లోనే ఖర్చు పెట్టి చేసే కార్యక్రమాలే. ఈ రోజు జన సైనికులు అండి, 20-25 సంవత్సరాల పిల్లలండి, మేమంటే కనీసం ఒక మిడిల్ ఏజ్ ఉన్నాం, మా దగ్గర సొమ్ము ఉంది, కానీ వా పిల్లలండి ఎంత కొంచెం అసలు వాడు ప్రాఫిట్ మనీలో కూడా లేని సొమ్ము తీసుకొచ్చి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, అది గర్వించండి, మీరు అది తెలుసుకోండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి పదవులు ఉన్నాయా, ఇది చారిటబుల్ ట్రస్ట్ అన్నది. ఎందుకంటే నేను సీరియస్ గా ఎందుకు చెప్తున్నానంటే, ఈ రాజకీయం అన్నది ఇందాక కూడా నేను ఒక డిబేట్ చెప్తాను, ఒక రాజకీయ నాయకుడు, ఒక సినిమా నాయకుడు ఇవన్నీ చెప్పుకునేటప్పుడు ఒక సినిమాలో అంటే పొడ్డు పొరుగు ఇవన్నీ చూస్తారు. రాజకీయ నాయకుడికి సేవా దృక్పథం ఉందా లేదా అన్ని చూసి అప్పుడు రాజకీయంలోకి వస్తారు. ఆయన మొదటి నుంచి కామన్ ప్రొటెక్షన్ అని ఒక ట్రస్ట్ పెట్టారు, తర్వాత మళ్ళీ ఈ రోజు కూడా రాజకీయంలోకి వచ్చి మాకు పదవులు లేకపోయినా మేము సేవా కార్యక్రమాల్లోనే
మినిట్రీ చేస్తున్నాం. దానికి కారణం మా ఆలోచన విధానం అదేనండి. ఎస్ఎస్వి గారు, మీరు చెప్తుంది బాగానే ఉంది, కానీ ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ అయినా, లేకపోతే ఒక మంత్రి పదవి వచ్చినా, లేకపోతే రాజ్యాధికారం సంపాదించుకుని ముఖ్యమంత్రి అయినా, అది వేరే విషయం. అప్పుడు మరింత సేవ చేయొచ్చు. ఓన్లీ సేవా దృక్పథంతోనే రాజకీయాల్లో ఉంటామంటే అది కరెక్ట్ కాదు. రైట్, మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్ రైట్, ఓ యశస్వి గారు, మిగిలిన పక్షాల మిగిలిన పార్టీల అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత మీతో మాట్లాడతాను. సప్తగిరి ప్రసాద్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. సప్తగిరి ప్రసాద్ గారు, మీరేం చెప్తారు? మీ మాజీ మిత్రుడు 2014 ఎన్నికల్లో మీరు అండ్ భారతీయ జనతా పార్టీ అలయన్స్ అధికారంలోకి వచ్చిందంటే కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అప్పుడు ప్రశ్నిస్తామంటూ పార్టీ పెట్టారు 2014లో, అప్పుడు పోటీ చేయలేదు, మీకు సపోర్ట్ చేశారు. మీకు సపోర్ట్ చేసిన కారణంగానే వైఎస్ఆర్సీపీ కాకుండా టీడీపీ అండ్ బీజేపీ అలయన్స్కు ప్రజలు పట్టం కట్టారు. సో ఈ రోజున ఏమైందంటే 2019 ఎన్నికల్లో ఆయన ఘోరంగా రెండు చోట్ల ఓడిపోయిన పరిస్థితి, పార్టీ భవిష్యత్తు ఏంటో తెలియని పరిస్థితి. ఒక పాత మిత్రుడిగా, శ్రేయోభిలాషిగా మీరు పవన్ కళ్యాణ్ గారికి చెప్పేదేంటి? సార్ నమస్కారం. ముందుగా మీకు, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఆయన బర్త్డే. ఆయన ఇటువంటి బర్త్డేలు మరిన్ని జరుపుకొని సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలుగా, ఒక మంచి నటుడుగా ప్రజల మన్నలని, అభిమానుల మన్నలు చేరుకొనాలని చెప్పేసి కూడా సందర్భంగా నేను హృదయపూర్వకంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడిని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను సార్, ఫర్ ద పాస్ట్ 7 ఇయర్స్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన అబ్జర్వ్ చేస్తూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా జన సైనికులు కానీ ఇంకొకరు కానీ, ఎనీ పొలిటికల్ పార్టీస్ కానీ రాజకీయాలు రాణించాలనుకునే వాడికి ఒక లక్ష్యం అనేది ఉంటుండాలి, ఒక టార్గెట్ ఉండాలి. ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి కావాల్సిన వ్యూహ ప్రతి వ్యూహాలు, ఎత్తుగడలు ఇవన్నీ వేస్తూ ఉండాలి, అదే రాజకీయం అంటే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా ఒక సీరియస్ అప్రోచ్, ఒక సిన్సియర్ అప్రోచ్ చేసినట్టు కనిపించడం లేదు. రాజకీయం అంటే ఒక విషయం నిరంతరం పబ్లిక్లో ఉండాలి, ప్రజల్లో కనిపించాల. ఒక మాట ఉందండి, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు. మనిషి కనుక మన కంటికి కనిపించుకుంటే వాడు మనిషి మైండ్లో కూడా ఉండడు అనమాట. అవుట్ ఆఫ్ సైట్ అంటే మన ఒక వ్యక్తి కనిపించుకుంటే ఆ వ్యక్తి మన మైండ్లో కూడా ఉండడు, హీ విల్ బి అవుట్ ఆఫ్ మైండ్. కానీ ఎందుకో నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉన్నారు, కాదని నేను ఎవరు కాదనరు. కానీ ఒక సీరియస్ అప్రోచ్ టువర్డ్స్ పాలిటిక్స్, రాజకీయాలలో రాణించాలంటే, ఇప్పుడు చూడండి మా తెలుగుదేశం పార్టీకి ఏ గ్రామంలో కూడా కానివ్వండి, బాగా స్ట్రాంగ్ హోల్డ్ వైఎస్ఆర్సీపీ విలేజ్లో మాకంటూ కొందరు కార్యకర్తలు ఉంటారు అక్కడ బూత్. ఇప్పుడు రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు, అనుబంధ విభాగాలు, ఇన్ని రకాల పార్టీ యంత్రాంగం ఉన్న సందర్భంలో కూడా మేమెన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఎదుర్కొంటున్నాము. రాజకీయాలు, బూత్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఊరికి వస్తే తప్పకుండా నో డౌట్ ఒక 100 మంది 1000 మంది లేకపోతే 100,000 మంది వాళ్ళ దృష్టిలో గ్యాదర్ అవుతారు. వచ్చినటువంటి పబ్లిక్ని ఓటుగా మలుచుకునేటువంటి దానికి ఒక యంత్రాంగం అనేది ఉండాలా? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన అభిమానుల్ని తరలించి ఓటుగా మలుచుకునేటువంటి మెషినరీ చాలా ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అటువంటి దానిపైన దృష్టి పెట్టినట్టు దాఖలాలే లేవు అసలు. పైగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, బూత్ దగ్గర నిలబడి వచ్చిన ఒక నమస్కారం పెట్టి ఓటు అడిగే వాళ్ళనే ఉండాలి కదా వచ్చేటువంటి ఓటర్. సప్తగిరి ప్రసాద్ గారు ఈ జరిగింది 2014 ఎన్నికల్లో సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ 2019లో కూడా సపోర్ట్ చేస్తే మీ పార్టీ పరిస్థితి అండ్ జనసేన పార్టీ పరిస్థితి, రెండు పార్టీల పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితి కంటే మెరుగ్గా ఉండేవని మీరు భావిస్తారా? యా తప్పకుండా, యాజ్ ఎ సిన్సియర్ పొలిటీషియన్గా, ఒక పొలిటీషియన్గా పవన్ కళ్యాణ్ గారు యొక్క సహాయ సహకారాలు మాకు ఉపయోగపడింది, కొద్దో గొప్ప కాదని చెప్పలే. టోటల్గా పవన్ కళ్యాణ్ గారే మమ్మల్ని నెగ్గించారు, టోటల్గా పవన్ కళ్యాణ్ గారి యొక్క బలంతోనే మేము నెగ్గామంటే మేము ఒప్పుకోం. చల్లెలు గుడినీళ్ళు మాదిరిగా అతని యొక్క సహాయ సహకారాలు మాకు కొద్దో గొప్ప ఉపయోగపడ్డాయి. 2019లో కూడా అదే విధంగా జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో మాతో కలిసి ప్రయాణం చేసి ఉంటే ఆయన కూడా పొలిటికల్ సక్సెస్ అయి ఉంటారు, మేము కూడా పొలిటికల్గా మరింత బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చేసి ఉంటాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మాకు 40% ఆఫ్ ఓట్స్ వచ్చింది 2019లో. వెదర్ యూ బిలీవ్ ఆర్ నాట్, 1999లో మాకు 38% ఆఫ్ ఓట్స్ వచ్చి మేము అధికారం చేకూర్చుకున్నాం 99లో.
కానీ ఇప్పుడు మాకు 40% ఓట్లు వచ్చి మేము అధికారాన్ని కోల్పోయాం. 23 సీట్లు వచ్చింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉంటే మా పరిస్థితి ఇంకా బ్రహ్మాండంగా ఉండేదనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకుంటే నేను ఏం చెప్తానంటే బీయింగ్ ఏ పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ ఇష్యూస్ని సరిగా అడ్రస్ చేయటం లేదు. కేవలం ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో ఒక విధమైన ప్రెస్ నోట్లకు పరిమితం అయిపోతున్నాం. ఈరోజు నేను ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అంటున్నారు పవన్ కళ్యాణ్. ఎవరిని మమ్మల్ని ఎందుకు ప్రశ్నించేది? టీడీపీ వాళ్ళు ప్రశ్నిస్తే ఏమొస్తుంది? ఒక ప్రశ్న వేసేటప్పుడు బలంగా అధికార పక్షాన్ని ప్రశ్నిస్తే పబ్లిక్లో నీ ఇమేజ్ పెరుగుతుంది. ఒక ప్రతిపక్షంగా ఉండుకుని మమ్మల్ని ప్రశ్నిస్తే ప్రతిపక్షం ప్రసాద్ గారు 2019 ఎన్నికలకు ముందు ఈ లోకేష్ అవినీతిని అండ్ చంద్రబాబు నాయుడు చేస్తున్న దుర్మార్గాన్ని రైస్ చేశారు పవన్ కళ్యాణ్ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కూడా. కానీ 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత టీడీపీని ఏం టార్గెట్ చేయలేదు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కదా టార్గెట్ చేస్తోంది. వన్ ఆర్ టూ ఇన్స్టెన్సెస్లో ఆయన టీడీపీని కూడా టార్గెట్ చేశారు. నేను ఒకటే అడుగుతున్నా జనసైనికులు, అయ్యా మేము మీరు మాతో కలిసి ప్రయాణం చేశారు, అవినీతి అన్నారు, ఒక కన్స్ట్రక్టివ్గా అవినీతి ఎక్కడ జరిగింది చెప్పండి అంటున్నా. ఇప్పుడు పోలవరంలో అవినీతి అన్నారు, సాక్షాత్తు కేంద్ర ఇరిగేషన్ మినిస్టర్ గజేంద్ర సింగ్ శెఖావత్ గారే పార్లమెంట్లో చెప్పేశారు నథింగ్ కరప్షన్ ఇన్ దిస్ పోలవరం అని చెప్పేశారు. పవర్ పర్చేస్మెంట్స్లో నో కరప్షన్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే చెప్పిన తర్వాత ఇంకా అవినీతి అనే దానికి నువ్వు ఎక్కడ నువ్వు నిరూపించుకోవాలి ఇప్పుడు? ఒక ఆరోపణ అదే చెప్పేది నేను, కేవలం ఒక ఆరోపణ చేసి చెల్లిపోతే కుదరదు, మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసి ఎక్కడో ఎండ్ పాయింట్లో యూ షుడ్ ఎస్టాబ్లిష్. ఈరోజు రాష్ట్రంలో దళితులపైన విపరీతమైన దాడులు జరిగితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేన పార్టీ భవిష్యత్ ఏంటి? జనసేన పార్టీ ఎలా ముందుకెళ్ళబోతోంది? ఫ్యూచర్ లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అలయన్స్ 2014లో ఉన్నట్లుగా భవిష్యత్తులో ఉండబోతోందా? ఈ రకమైన టాపిక్ మీద మనం మాట్లాడదాం. మీతో మళ్ళీ మాట్లాడతాను. యమున పాఠక్ గారు, గతంలో 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మీ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి అధికారాన్ని ఏర్పాటు చేశాయి, కానీ బీజేపీ అండ్ తెలుగుదేశం పార్టీ ఈ రెండు కలిసి అధికారాన్ని పంచుకున్నాయి. కానీ అనూహ్యంగా 2019 ఎన్నికల్లో మీ పెద్ద శత్రువులైన కమ్యూనిస్టులతో పవన్ కళ్యాణ్ కలిశారు, పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 2019 ఎన్నికల తరువాత రియలైజ్ అయ్యారో లేకపోతే ఇది పొలిటికల్ స్ట్రాటజీయో వాట్ ఎవర్ బీజేపీతో మళ్ళీ టైఅప్ అయ్యారు, ఏం చెప్తారు? జనసేన పార్టీ భవిష్యత్తు ఏంటంటే ఒక మిత్రపక్షంగా మీరు చాలా బాగుంటుందనే చెప్తారు, 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం కలిసి అధికారాన్ని పంచుకుంటామని కూడా చెప్తారు ధీమాగా. ఓకే, కానీ పవన్ స్ట్రాటజీ గురించి ఏం చెప్తారు? అంటే అభిమానులు అయితే చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నారు. ఎప్పుడైతే పార్టీ పెట్టారో 2014లో అప్పటి నుంచి 7 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అని చెప్పేసి చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నారు. అది అత్యాస అవ్వచ్చు మేబీ, కానీ ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన హార్దిక శుభాకాంక్షలు. మరి వారి ఆయురారోగ్యాలతో, వారు ఏదైతే ఒక నిర్దేశంతో ఒక దిశా నిర్మాణం చేసి వారి పార్టీ స్థాపించారో తప్పకుండా వారి యొక్క మనోవాంఛని అంతా కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. ఇందాక రవి గారు మీరు ఒక ప్రశ్న అడిగారు, ఏంటంటే మీ భద్ర శత్రువులు అని ఒక వర్డ్ యూజ్ చేశారు. భారతీయ జనతా పార్టీకి ఎవరు భద్ర శత్రువులు లేరండి, ఉండరు. రవి గారు, ఇక్కడ రూలింగ్ పార్టీలో మేము కేంద్రంలో రూలింగ్ పార్టీ, రాష్ట్రంలో అపోజిషన్ గా, ఈ రెండు పాత్రల్లో కూడా ఏ పాత్ర మేము పోషించినా కూడా మా ప్రైమరీ కన్సర్న్ ప్రజలని ఉద్దేశించి వారి బాగోగులు, ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్, దీని నేపథ్యంలోనే మా అడుగులు ముందుంటాయి. సో వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీకి ఎవరు శత్రువులు లేరు, ఉండరు. రాజకీయంగా ఆలోచన విధానంలో కూడా, ఆలోచన విధానంలో, ఐడియా ఆలోచన విధానంలో, సిద్ధాంత పరంగా, విధాన పరంగా శత్రువులు. ఇన్ ద సెన్స్ ఆపోజిట్ గా ఆలోచిస్తారు అని చెప్పే సెన్స్ లో నేను మాట్లాడాను, కానీ శత్రుత్వం అంటే వ్యక్తిగతంగా కాదు. పాయింట్ కొచ్చండి రవి గారు. ఇక్కడ బేసిక్ ఇక్కడ ఇంతకు ముందు కూడా మీరు అన్నారు, వారు ఇంతకు ముందు బహుజన సమాజ్ పార్టీ అలాగే కమ్యూనిస్ట్ పార్టీతో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు 2000 ఇప్పుడు ఇప్పుడు మొన్న రీసెంట్ ఎన్నికల్లో కూడా వారు ఒక అలయన్స్ పెట్టుకోవడం జరిగింది. సో ఏ పార్టీ అయినా వారి యొక్క అలయన్స్, వారి యొక్క ఎక్స్పర్ట్ కమిటీతో, వారి యొక్క పార్టీ లీడర్స్ తో, కార్యకర్తలతో ఒక కమిటీతో కూర్చొని వాళ్ళు ఏ పార్టీ అయినా అలా నిర్ణయాలు తీసుకుంటారు. సో అప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో వాళ్ళ ఒక ఐడియాలజీకి, వాళ్ళ ఒక ఆబ్జెక్టివ్స్ కి, ఎయిమ్స్ కి
ఏ పార్టీ అయినా ఆ ఒక నిర్ణయం తీసుకోవచ్చు. సో దాన్ని నేను వ్యక్తిగతంగా నేను కామెంట్ చేయాలనుకోవట్లేదు. బట్ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ట్రాటజీ కనుక మనం నిజంగా ప్రస్తావిస్తే, పవన్ కళ్యాణ్ గారికి ఒక మిత్రపక్షంగా ఇప్పుడు ఆల్వేస్ ఎన్డీఏతో వారికి అలయన్స్ ఉన్నది. దే ఆల్వేస్ వెల్కమ్ దాట్. రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ లో కూడా వారి యొక్క అడుగులు దృఢంగా పడాలని మేము కోరుకుంటున్నాము. ఆ పక్షాన ఒక సూచన కానీ అంటే ఒక ఫ్రెండ్లీ సజెషన్ కానివ్వండి. ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్ ఏదైతే ఉన్నదో అదంతా కూడా పార్టీ కార్యకర్తలు, అంటే ఎప్పుడు కూడా ఫ్యాన్ ఫేర్ ఫాలోవర్స్ వేరండి, పార్టీ కార్యకర్తలు అనేది వేరు. సో ఆ క్రమంగా అడుగులు పడాలి. ఇట్స్ అ న్యూ పార్టీ, సో దర్ ఇస్ ఆల్వేస్ అ సేయింగ్ ఎ జర్నీ ఆఫ్ 1000 miles స్టార్ట్ విత్ అ సింగిల్ స్టెప్. తప్పకుండా కూడా ఒక కార్యాచరణ రూపంలో వారు లేపు. ఇంతకు ముందు కూడా మనకు తెలుసు చాలా వరకు కూడా ప్రజా సంక్షేమం ఉద్దేశించి వారు చాలా వరకు కూడా కీలకమైన అంశాల మీద వారు ఇంతకు ముందు పోరాటం చేశారు, ఉద్యమాలు కూడా చేశారు, ప్రస్తావించారు, అడుగులు వేస్తా ఉన్నారు. వాస్తవానికి ఉద్దానం లాంటి అంశం తీసుకున్నప్పుడు కూడా వారు చాలా కీలకంగా దాని గురించి వారు పనిచేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా వారికి ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ లో కూడా వారి యొక్క ఓట్ షేర్ మనం తీసుకుంటే దాదాపు 20 lakhs వరకు కూడా ఓట్లు వారికి రావడం జరిగింది. ఒక 6.8-7% ఓట్ షేర్ కూడా వారికి రావడం జరిగింది. సో ఏదైనా ఒకటి మనం గమనించాల్సింది, ఒక రాజకీయ ప్రస్థానంలో ఓవర్ నైట్ ఏది జరిగిపోదు అనేది మన అందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు నేరుగా దగ్గరగా ప్రజా సమస్యల మీద ఎవరైతే పోరాడతారో వారికి తప్పకుండా విజయం. ఈ రోజు కాకపోయినా రేపు, దర్ ఇస్ నెవర్ టూ లేట్. కాబట్టి ఆ రకంగా వారు అడుగులు వేయాలని కోరుకుంటా ఉన్నాము ఒక మిత్రపక్షంగా. ఇంకొక కీలకమైన పాయింట్ ఇందాక కూడా మీకు చెప్తున్నట్టుగా బూత్ లెవెల్ కార్యకర్తలు, ఎందుకంటే ప్రథమంగా ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఒక బూత్ లెవెల్లో పటిష్టాను అంటే ఒక స్ట్రెంగ్త్ చేయడం అనేది చాలా కీలకంగా ఉంటుందండి. ప్రతిది ఏ బూత్ లెవెల్ నుంచి మన ప్రతి ఓటుని ఎలా కన్వర్ట్ చేసుకోగలుగుతాము, మనం ఉద్దేశించి మనం ప్రజలకు ఎలా మనం చేరువ అవుతాం, మన ఐడియాలజీ జనానికి ఎంతవరకు చేరువ తీసుకెళ్తున్నాము అంటే సినిమా ప్రస్తావన వేరు, రాజకీయ ప్రస్తావన వేరు. ఇక్కడ ఏంటంటే గ్రాస్ లెవెల్ రూట్ వర్కర్స్ తో కూడా మమేకమయ్యి ఆ స్థాయిలో క్షేత్ర స్థాయి నుంచి కూడా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. పార్టీని పటిష్టంగా ఇప్పుడు ఎన్నో పార్టీస్ మనం చూస్తా ఉన్నాం, ఇక్కడ అంతా కూడా కార్యకర్తలు బేస్ అండి. కాబట్టి ఆ స్థాయి నుంచి కూడా మళ్ళీ మీతో మాట్లాడతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కర్రా జయ సరిత గారు ఫోన్ లైన్ లో మనతో జాయిన్ అయ్యారు. సరిత గారు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి, అప్పుడే ప్రజల వాణి, ప్రజల సమస్యలు తెలుస్తూ ఉంటాయి, అవి వాటికి ఒక సొల్యూషన్ కూడా వస్తుంది. కానీ మీరే చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా చాలా వైఫల్యం చెందిందని చెప్పి, మరో పార్టీ బలమైన పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ అండ్ జనసేన. సో జనసేన పరిస్థితి ఏంటి, మీ అంచనా ఏంటి? పార్టీ అసలు జనసేన పార్టీ అసలు రాష్ట్రంలో ఉందా అని ప్రజలందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఎందుకంటే మరి జనసేన అధ్యక్షుడు ఎన్నికల్లో చూస్తారు, రెండు చోట్ల పోటీ చేసి అత్యంత ఘోరంగా ఓడిపోయిన నాయకుడే. అంటే మీరు చెప్పిన సరిత గారు రెండు చోట్ల ఓడిపోవడం నిజం, ఓటములు గెలుపులు గెలుపోటములు అనేది రాజకీయాల్లో సహజం. మహామహులు కూడా ఎన్టీఆర్ లాంటి వాళ్ళే ఓడిపోయారు. ఓకే, మీరు చెప్తున్నట్టుగా సరిత గారు, లెట్ మీ కంప్లీట్. మీరు చెప్తున్నట్లుగా అంత ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోలేదు, ఇది మీరు తెలుసుకోవాలి. రైట్, ప్లీజ్ కంటిన్యూ. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరంగా ఉండడం ప్రజలెవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఒక విధి విధానం లేదు, నిర్దిష్టమైన ప్రణాళిక లేదు, ఆశయాలు లేవు, సిద్ధాంతాలు లేవు. ఏదో జనసేన పార్టీ పెట్టేశాను, ఎవరైనా సరే పార్టీ అధ్యక్షులు అనేవాడు సేవా కార్యక్రమాలు చేయగలిగి ఉండాలి, ప్రజా సేవా కార్యక్రమాలు చేయగలిగి ఉండాలి, అప్పుడే ఆ నాయకుడు అవుతారు. కానీ ఎప్పుడు కూడా 6 నెలలకు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏదో మాట్లాడుతూ వెళ్ళిపోతూ ఉంటారు తప్ప నిజంగా ఆయన ప్రజా సమస్యల మీద ఏ రోజైనా స్పందించారా అని అడుగుతా ఉన్నాను. మరి ఆయన పెద్ద పెద్ద మహనీయుల ఆశయాలు అడుగుజాడల్లో నడుస్తానని చెప్తా ఉంటారు, మరి ఎప్పుడైనా కానీ ఆయన అడుగుజాడల్లో నడిచారా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీకి స్పేసే లేదు, అవసరం కూడా ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏలెత్తి కూడా చూపలేని విధంగా ఆయన ఎన్నో ప్రజారంజకంగా ప్రజాపాలన అందిస్తా ఉన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా 90% కంప్లీట్ చేశారు. ఆరోగ్యశ్రీ పథకం గానీ లేకపోతే అమ్మఒడి గానీ రైతు భరోసా గానీ అలాగే వైఎస్ఆర్ ఆసరా గానీ వైఎస్ఆర్ చేయూత గానీ అలాగే మరి పెన్షన్ పెంపు విషయంలోని గానీ మద్యపాన నిషేధ విధించడంలోని కానీ ఎన్నో కార్యక్రమాలు ఇలాగ రైతుల నుంచి ఉద్యోగస్తుల వరకు కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ మరి ఎంతో జనరంజకంగా పరిపాలన అందిస్తా ఉంటే మరి ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు కనపడట్లేదని అడుగుతా ఉన్నాను. జయసరిత గారు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. జన సైనికులు ఓకే అధికారాన్ని పక్కన పెట్టి, అధికారం ఉన్నా లేకపోయినా వారికి తోచినంత
సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల మనం చూసాం ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ కి కొన్ని ఆక్సిజన్ సిలిండర్స్ ఇచ్చారు. రీసెంట్ గా ఇవాళ అమలాపురంలో ఒక రోడ్డు చాలా చెడిపోయిన ఒక 2 కిలోమీటర్స్ లెంత్ రోడ్డు బాగా చెడిపోతే అక్కడ వీరు అందరూ జన సైనికులంతా కలిసి ఒక రోడ్డు వేద్దామని ప్లాన్ చేసుకుంటే అంటే వాళ్ళంతా డబ్బులు కలెక్ట్ చేసుకుని దాన్ని కూడా అడ్డుకున్నారంట అధికార పక్షం పోలీసులతో. అంటే వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు వాళ్ళని చేయనివ్వచ్చు కదా, ఇందులో తప్పే ఉంది. అడ్డుకుంటారనేది అది అంత కరెక్ట్ కాదండి. ఎందుకంటే సేవా కార్యక్రమాలు చేస్తే ప్రజలు ఎవరు కూడా అడ్డుకునే పరిస్థితులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు లేరు. అందరూ సంతోషిస్తానే ఉంటారు. కానీ వాళ్ళు మాట్లాడటం అది సమంజసం కాదని నేను అనుకుంటున్నాను. కానీ మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కరోనా వైరస్ నేపథ్యంలో ఎప్పుడైనా రాష్ట్రానికి వచ్చారా? ప్రజల ముఖం చూసారా? మా వాళ్ళ అభిమానులు చేసి ఉండొచ్చు, కానీ ఈయన ఎప్పుడైనా రాష్ట్రానికి వచ్చి కరోనా వైరస్ నేపథ్యంలో ఎవరికైనా ఏదైనా సాయం చేశారా? ఆయన స్వయంగా వచ్చి పలకరించారా? దీనికి సమాధానం చెప్పమనండి. రైట్ రైట్, చిన్న బ్రేక్ తీసుకుందామండి. చిన్న బ్రేక్ తర్వాత ఈ డిబేట్ ను కంటిన్యూ చేద్దాం. జనసేన పార్టీ చాలా ఎక్స్పెక్టేషన్స్ తో 2014లో స్థాపించబడింది. 2014లో పోటీ చేయలేదు, ప్రశ్నించడానికి పరిమితమయ్యారు. 2019లో కమ్యూనిస్టులతో అండ్ బీఎస్పీతో కలిసి పోటీ చేశారు. అప్పుడు పోటీ చేసినప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు, రావెల అండ్ ఆకుల సత్యనారాయణ గారు ఇలాంటి మహామహులు అంటే రాజకీయాల్లో ఆరితేరిన వారు అండ్ మంచి ప్రొఫైల్ ఉన్న జేడీ లక్ష్మీనారాయణ గారు, మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు, అటువంటి వాళ్ళందరూ జనసేన పార్టీలో చేరారు. ఆ తర్వాత ఎందుకు పార్టీని వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది? అండ్ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా ఎందుకు పార్టీకి దూరం అయ్యారు? ఈ అంశాల మీద చర్చిద్దాం చిన్న బ్రేక్ తర్వాత. ద ఈవినింగ్ డిబేట్లో చిన్న బ్రేక్ స్టేట్ చేయండి. వెల్కమ్ బ్యాక్. జనసేనాని చేసిన తప్పిదాలేంటి, జనసేన భవిష్యత్ ఏంటి, ఇదే అంశం మీద ఇప్పుడు చర్చిద్దాం. యశస్వి పాలవాల్స్ గారు ఏం చెప్తారు, వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారిని ఎందుకు మీరు కాపాడుకోలేకపోయారు? ఆయన పార్టీలో ఇమడలేక వెళ్ళిపోయారంట కొంతమంది పెత్తనాన్ని సహించలేక. యశస్వి గారు, యశస్వి గారు రైట్, రఫీ గారు, రఫీ గారు, వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, రాపాక వరప్రసాద్ గారు జనసేన జెండాతో జనసేన బీ ఫామ్తో గెలిచిన వ్యక్తి, టెక్నికల్గా జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే, ఎందుకు స్టార్టింగ్లో చెప్పారు పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం, పవన్ కళ్యాణ్ టికెట్ ఇస్తే నేను పోటీ చేశాను అని చెప్పిన రాపాక వరప్రసాద్ గారు, ఆ తర్వాత ఎందుకు పార్టీని ధిక్కరిస్తూ ఇది ఒక గాలి పార్టీ, ఈ పార్టీ 2024 ఎన్నికల వరకు ఉండదు, బీజేపీలో విలీనం చేసేస్తారు, ఇటువంటి కామెంట్స్ అన్నీ ఎందుకు చేశారు? ఎవరిది తప్పిదం? ఒక్కగానొక్క ఎమ్మెల్యేను కాపాడుకోలేకపోయిన జనసేనానిదా, లేకపోతే అధికార పార్టీకి అనుబంధంగా ఉంటే పనులు అవుతాయని చెప్పి ఆశించారనే ఆరోపణలు ఉన్న రాపాకదా? రఫీ గారు, ఆయన అవకాశవాదంగా ఇప్పుడు ఉండేటువంటి అధికార పార్టీకి బి టీమ్ గా మారాడు. ఆయనే కాదు టీడీపీ నుంచి కూడా 3 ఎమ్మెల్యేలు అదే పద్ధతిలో మారాడు. అయితే నేనేమంటానంటే ఇది వాళ్ళ భారతదేశ రాజకీయాల్లో ఒక విస్తృతమైనటువంటి చర్య ఇచ్చి దాన్ని మనం అందరం శ్రద్ధించాలి. కానీ ఇక్కడ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేయవలసిందంటే, ఆయన ఎప్పుడైతే పార్టీ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడో ఆయన్ని రాజీనామా చేసి మా సింబల్ మీద నా పితోతో నా పార్టీతో నువ్వు గెలిచావు, నువ్వు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయని చెప్పి ఆయన కనుక ఎక్కడైతే ఆయన గెలిచాడు అమలాపురం అనుకుంటా నేను, అక్కడ వెళ్ళి రాజోల్ ఎక్కడ సార్? రాజోలు ఈస్ట్ గోదావరి. రాజోలు సారీ ఆ రాజ్యంలో గనక ఆయన ఒక ధర్నా చేసి నువ్వు రాజీనామా చేయి, నువ్వు గెలిచింది జనసేనలో, నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు, నువ్వు వెళ్తుంది ప్రజల్ని మోసం చేశావు, పార్టీని మోసం చేశావు, కోట్లాది మంది కార్యకర్తలు మోసం చేశావు అని చెప్పి గనక ఆయన ఒక కార్యాచరణ గనక తీసుకొని ఉంటే ఈ ఫిరాయింపు దారులకు ఒక బ్రహ్మాండమైనటువంటి సంకేతం వెళ్ళేది. కానీ జనసేన పార్టీ ఆయన్ని సస్పెండ్ చేయలేదు, ఆయన పట్టించుకోకుండా ఆయన ఒక రోజు గాలి పార్టీ అంటాడు, ఇంకోసారి అంటాడు అది గాలిలో వచ్చిందంటాడు, నేను ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నాను. ఇక్కడే రాజకీయాల్లో నాయకుడు అనేవాడు చాలా ఖచ్చితంగా కఠినంగా
వ్యవహరించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే రఫీ గారు ఇక్కడ పార్టీలో పవన్ కళ్యాణ్ అంటే రాపాక వరప్రసాద్ గారికి పెద్దగా వ్యతిరేకత లేదు, కానీ ఇక్కడ పార్టీలో కొంతమంది పెత్తనం చెలాయిస్తున్నారు, ఆ పెత్తనాన్ని సహించలేక, అంటే గతంలో ఒక మీటింగ్ జరిగిందంట, ఆ మీటింగ్ లో చాలా మీడియా ముందే దుర్భాషలాడారంట ఆ వ్యక్తి దుర్భాషలాడడం, పట్టించుకోకపోవడం, చాలా అవమానకరంగా చూడడం, వీటన్నిటి వల్ల ఈ పెత్తనాన్ని సహించలేక రాపాక వరప్రసాద్ వెళ్ళిపోయారనేది ఒక టాక్ ఇక్కడ. ఆయనకు లేకపోతే ఆ పక్కన ఉన్న వాళ్ళకు సంబంధించిన అంశం కాదు. ఆ రాజోలు నియోజకవర్గంలో ప్రజలు జనసేన పార్టీకి ఓటేశారు, ఓటేసి అతన్ని గెలిపించారు. నువ్వు జనసేన పార్టీ సిద్ధాంతాన్ని, జనసేన పార్టీని వదిలేసి నువ్వు వెళుతున్నప్పుడు నువ్వు రాజీనామా చేయాలా? అది ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ముగ్గురిని రాజీనామా చేయమన్నారు, అలాగా వాళ్ళు చేయకపోతే పంపించేశాడు. ఆ తర్వాత తెలుగుదేశం నుంచి మీరు చెప్తున్నట్టుగా పార్టీ మారితే గనక, పార్టీ వేరే పార్టీలోకి వెళ్ళాలి అనుకుంటే గనక నైతికంగా రాజీనామా చేసి వెళ్ళాలి, అది వేరే టాపిక్. ఇక్కడ మనం చూసాం జనసేన పార్టీ పెట్టిన తర్వాత చాలా మంది హై ప్రొఫైల్ ఉన్న పొలిటీషియన్స్ అండ్ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు. తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, జేడి లక్ష్మీనారాయణ గారు వెళ్ళిపోయారు, రావెల మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు గారు వెళ్ళిపోయారు, ఆకుల సత్యనారాయణ గారు వెళ్ళిపోయారు. రావడానికి ఎవరు ఎవరైనా రావచ్చు, వాళ్ళు వేరే పార్టీ మీద గెలిచి ఆ సభ్యత్వంతో రావడానికి మనం వ్యతిరేకిస్తాం రాజీనామా చేయాలని చెప్పి. అది అంతేగాని వ్యక్తులుగా రావచ్చు, మాజీలుగా రావచ్చు, గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఆ పార్టీలో ఉండాలి. ఒకవేళ ఓడిపోయిన తర్వాత వెళితే వెళ్ళిపోవచ్చు, దాన్ని ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. ఇలా ఎమ్మెల్యేలు ఈ రకమైనటువంటి పనులు చేస్తా ఉంటే అధినాయకుడు వచ్చి అక్కడ కూర్చోవాలి సార్, రాజ్యాల్లో కూర్చొని ఒక ఇష్యూ చేయాలది. అది ఇష్యూ చేసి ఒక ఒక సంకేతం పంపించాలి ఆ ప్రజలకి. ఈ రకంగా ఈ పార్టీలో కలిసి తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దునేటువంటి నాయకులకి ఇలా మేము ప్రత్యక్ష కార్యదర్శుల ద్వారా వాళ్ళని ఈ రకంగా అడ్డుకుంటామనేది కనుక పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే ఒక కొత్త రాజకీయ సంస్కృతికి ఆయన శ్రీకారం చుట్టినట్టు అయ్యేది. అది ఒక మంచి చర్చ కూడా. రైట్ రైట్ రఫీ గారు, రైట్, థ్యాంక్ యూ రఫీ గారు. సత్యగురు ప్రసాద్ గారు, ప్రసాద్ గారు 2014 ఎన్నికల్లో మీరు బీజేపీ అండ్ జనసేన కలిసి పోటీ చేశారు, బీజేపీ అండ్ తెలుగుదేశం పార్టీ రెండు అధికారాన్ని పంచుకున్నాయి. 2019 ఎన్నికల్లో కలిసి పోటీ చేయకపోవడం వల్ల నష్టపోయామని చెప్పి మీలాంటి నాయకులు చాలా మంది చెప్పారు, ఆన్ ద రికార్డ్ ఆఫ్ ద రికార్డ్ కూడా చాలా మంది చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ మీటింగ్స్లో చాలాసార్లు అన్నట్లుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఫ్యూచర్లో ఏదైనా అలయన్స్ కుదుర్చుకునే అవకాశం ఉందా? ఒకవేళ మీరు జనసేన పార్టీ అలయన్స్ కుదుర్చుకుంటే జనసేన పార్టీ భవిష్యత్తు మెరుగయ్యే అవకాశం ఉంటుందా? ఇవన్నీ ఊహాజనితమైనవి. భవిష్యత్తులో పాలిటిక్స్లో ఎనీథింగ్ మే హ్యాపన్. రాజకీయాలు ఇదే జరగాలని ఏం లేదు, ఎనీథింగ్ మే హ్యాపన్. పాలిటిక్స్లో సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్స్లో భాగంగా, అలయన్స్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటాము అంటే వీ ఆల్వేస్ వెల్కమ్. మేము ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని కించిత్ ఎక్కడ అవమానపరిచింది లేదు. ఆయన వెళ్ళిపోతామంటే కూడా మేము చాలా బాధపడ్డాం, కానీ ఆయనపై ఆయనే స్వయంగా వెళ్ళిపోయి హిట్ వికెట్ చేసుకున్నాడు, ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. ఆయన ఒక విషయం చెప్తాను చూడండి, పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పోయి అలయన్స్ పెట్టుకునే విధానంలోనే ఆయన చాలా దిగజారి చేశాడు అనిపిస్తుంది. ఎందుకంటే నేను పార్టీ భారతీయ జనతా పార్టీతో అలయన్స్ పెట్టుకుంటాను, నేను పార్టీ ఈ అలయన్స్ని చేస్తాననేసి ఆయన పోయి నేరుగా పోయి మోడీ గారితో మాట్లాడుంటే ఆయన ఆయన యొక్క ఇమేజ్ పెరుగుండేది. పోనీ అమిత్ షా గారితో మాట్లాడుంటే మరింత పెరిగేది. కనీసం వాళ్ళతో కలవకుండానే జేపీ నడ్డా గారి స్థాయిలోనే ఆయన మాట్లాడడం. జేపీ నడ్డా గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్, అంటే మీరు రైస్ చేశారు కాబట్టి అడుగుతున్నారు సత్యగురు ప్రసాద్ గారు, జేపీ నడ్డా గారు ఆయన జాతీయ అధ్యక్షుడు. ఎస్ అక్కడికి వస్తున్నాను. ఆయన మాట్లాడింది కన్నా లక్ష్మీనారాయణ గారితోనో లేకపోతే సోమవీరాజు గారితోనో కదా? యా నేను వస్తున్నాను సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలయన్స్ ని ఎక్కడ డిక్లేర్ చేశారంటే కనీసం జేపీ నడ్డా గారి సమక్షంలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి డిక్లేర్ చేసింటే బాగుండేది. రైట్, నేను అలయన్స్ పెట్టుకున్నాను అనే విషయాన్ని కన్నా లక్ష్మీనారాయణ గారి సమక్షంలో చెప్పడం జరిగింది. అది ఆ కనీసం పొలిటికల్ బార్గైనింగ్ కూడా చేయలేకపోయాడు ఆయన. రైట్,
ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 1% కన్నా తక్కువ వచ్చింది, ఈయనకి 7% వచ్చినప్పుడు ఈయనే బలమైన నాయకుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వరకు. వెన్ కంపేర్ టు భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ ఇస్ అ స్ట్రాంగ్ లీడర్. ఆ విషయాన్ని ఆయన గుర్తించకుండా, కనీసం ఒక పొలిటికల్ బార్గెన్ చేయకుండా, రైట్, నిన్ను ఎంతో ఆదరించి మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకున్నట్టు తెలుగుదేశం పార్టీని వీడిపోవడం అనేది మరి ఆయనకే చూడాలి. మరి ఇంకొక ఎక్స్ప్లెనేషన్, ఇప్పుడు రఫీ గారు చెప్పారు కదా, ఇప్పుడు మన పొలిటికల్ అనాలిస్ట్ రఫీ సార్ చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు పోయి రాజాల్లో కూర్చొని ధర్నా చేయాలంటే ధర్నా చేసి ఈ విధంగా రాజీనామా చేసి డిమాండ్. థాంక్ యూ సత్యగర్ ప్రసాద్ గారు. యమునా పాఠక్ గారు, మీరు చెప్తున్నారు అధికారాన్ని పంచుకుంటామని చెప్పి చాలా ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. సోమ వీర్రాజు గారు వచ్చిన తర్వాత చాలా అగ్రెసివ్ గా పనిచేస్తూ ఉన్నారు బీజేపీ నుంచి. కానీ పవన్ కళ్యాణ్ అయితే 2019 ఎన్నికలకు ముందు ఉన్న స్ట్రాటజీతో ఆ కాన్ఫిడెన్స్ తో వెళ్లడం లేదు అనేది చాలా మంది చెప్తోన్న చాలా మంది చేస్తోన్న విమర్శ. ఎందుకు అంత అగ్రెసివ్ గా లేరు అంటే ఏం చెప్తారు? ఒకటి రవి గారు, పవన్ కళ్యాణ్ గారు అగ్రెసివ్ గా ఉన్నారా లేకపోతే అగ్రెసివ్ గా లేరు అనేది కాదు, ఎంతవరకు ప్రజా సమస్యల మీద వారు నేరుగా స్పందిస్తున్నారో, వాళ్ళు వారి యొక్క కార్యాచరణ ఉన్న అవసరం ఉంది. దాని వరకు పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నారు. అండ్ మిత్రపక్షాన బీజేపీతో కూడా వారు ఇందాక వేరే వక్త మనకి ఇప్పుడు ఇందాక వారు తెలుగుదేశం నుంచి చెప్తా ఉన్నారు, బీజేపీ మీద వారు ఆధార్ ఆ బీజేపీ గురించి వారు మాట్లాడడం అనేది 1% ఉన్న బీజేపీ లేదా 7% ఉన్న బీజేపీ అని పవన్ కళ్యాణ్ గారు ఎగ్జాక్ట్ గా వారి యొక్క ప్రోటోకాల్ ఫాలో అయ్యారు. చాలా అంటే డ్యూటిఫుల్ గా రెస్పాన్సిబుల్ గా ఆయన బిహేవ్ చేశారు. ఒక నాయకుడు ఎలా బిహేవ్ చేయాలో అలా బిహేవ్ చేశారు. ఆ ప్రోటోకాల్ ఆయనకి తెలుసు కాబట్టి అదే రకంగా వారు నడుచుకున్నారు. ఇక్కడ 1% 7% కాదని, ఇది బేసిక్ ఒక మనిషి వ్యక్తిత్వం. దాని చక్కగా కూడా వారు ఒక రాజకీయ పరంగా ఒక రాజకీయ పార్టీ నాయకుడుగా ఆయన వ్యవహరించిన తీరు చాలా హర్షదాయకం అని చెప్పుకోవాలి. ఇక్కడ ఎవరిని కూడా కించపరచలేదు, అంతా కూడా చేయలేదు పవన్ కళ్యాణ్ గారు. రానున్న రోజుల్లో కూడా నేరుగా ప్రజా సమస్యల మీద ఒకటండి, ఒక పటిష్టమైన అపోజిషన్ గా అటు భారతీయ జనతా పార్టీ జనసేన రెండు కూడా చాలా చక్కటి పాత్ర పోషిస్తాయి. ప్రజా సమస్యల మీద నేరుగా పోరాడతాయి. ప్రజా సమస్యల మీద ఏ చేసినా కూడా ఎండగట్టే పరిస్థితి డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉంటుంది. ఆ రకంగా అడుగు పడతాయని నేను చెప్తున్నాను. రైట్, జై సారథి గారు ఈ ఇష్యూ మీద కంక్లూడ్ చేయండి. ఏం చెప్తారు అంటే, చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ అన్నారు సీఎం జగన్ గారు మంచిగా పాలన చేస్తే నేను సినిమాలు చేసుకుంటా అని చెప్పేసి. పార్టీని నడపాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే సినిమాలు చేయాలి. కానీ చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతూ ఉన్నారు, అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పారు సీఎం జగన్ గారు చక్కగా పాలన చేస్తే సినిమాలు చేసుకుంటానని. సీఎం జగన్ గారు చక్కగా పాలన చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ వెళ్ళి సినిమాలు చేసుకుంటున్నారు అని చెప్పి సెటారిక్గా మాట్లాడుతున్న పరిస్థితి. అదే నేను ఒకటే చెప్తానండి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రాజకీయాలు వేరు, సినిమాలు వేరండి. సినిమాలో అభిమానులు ఉండొచ్చు, నేను కూడా ఒక అభిమాని. కానీ రాజకీయాల విషయంలోకి వచ్చేసరికి రాత్రికి రాత్రే నేను ముఖ్యమంత్రి అయిపోవాలి, ఎంపీ అయిపోవాలి, ఎమ్మెల్యే అయిపోవాలి అంటే అది కరెక్ట్ కాదు, అది సరైనది కాదు. ఎందుకంటే ఎవరైనా సరే ప్రజల మధ్యలోకి వచ్చి పోరాటం చేసి సమస్యల మీద ఉన్నప్పుడే ముందుకెళ్ళడానికి ప్రజానాయకుడికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. కానీ జనసేన చేసి పవన్ కళ్యాణ్ గారికి ఆ పరిస్థితి లేదు. ఎప్పుడు 6 నెలలకు ఒకసారి కనబడతారు, ప్రెస్ మీట్లు పెడతారు, వెళ్ళిపోతూ ఉంటారు ప్రతి సమస్య. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఎంత దిగ్విజయంగా జనరంజకంగా పరిపాలన అందిస్తారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే చెప్పారు ఈయనకి సినిమాలే కరెక్ట్, రాజకీయంగా వద్దు అని చెప్పి. కాబట్టి ఆయన సినిమాలు తీసుకుంటేనే మంచిదని ఇక్కడ కార్యకర్తలు వాళ్ళ అభిమానులే చెప్తా ఉన్నారు. ఎందుకంటే రాజకీయంగా ఈయన సరైన నిర్ణయాలు తీసుకోవడం అనేది పనికిరాదని చెప్పి వాళ్ళ అభిమానులే చాలా మంది నా దగ్గర చెప్పడం జరిగింది. కాబట్టి ఆయనకి సినిమాలే కరెక్ట్ అండి. రోజుకి సంవత్సరానికి 4 సినిమాలు చెప్పిన చేసుకొని హాయిగా ఉండమని మేము కోరుకుంటా ఉన్నాము. రాజకీయాలు దూరం ఆయన మంచిదండి నా అభిప్రాయం. రైట్ రైట్, యశస్వి గారు కంక్లూడ్ చేస్తూ చెప్పండి. పవన్ కళ్యాణ్ మీద అభిమానులతో చాలా మంది కొన్ని విమర్శలు చేస్తున్నారు, అది సద్విమర్శలు. ఆ సద్విమర్శల్ని కొంతమంది అభిమానులు తిప్పుకొట్టే ప్రయత్నంలో, టార్గెట్ చేసే ప్రయత్నంలో అది వికటిస్తోంది. ఇది గమనిస్తోందా పార్టీ? రవి గారు, నాకు అర్థం కానిది ఏంటంటే, అసలు వేరే పార్టీలు వాళ్ళు మా భవిష్యత్తు మా గురించి చెప్పేంత స్థాయి ఎవరికి లేదండి. మా నాయకుడి గురించి మాట్లాడే ఆలోచన వాళ్ళకి పాయింట్అవుట్ చేసేది ఒకటి లేదు. ఇప్పుడు రాపాక గారు ఎందుకు వెళ్ళిపోయారని కష్టంగా ఉందా, లేకపోతే రాపాక గారి మీద మేము యాక్షన్ ఎందుకు తీసుకోలేదని రఫీ గారికి మిగతా నాయకులకి కష్టంగా ఉందా, లేకపోతే మేమేం యాక్షన్ తీసుకోలేదని కష్టంగా ఉందా? నాకైతే అర్థం కాదు, వీళ్ళందరికీ మా మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ ఉంది? వీళ్ళందరి దృష్టిలో ఏదో నాన్ ఎంటిటీ పార్టీ అని, నాన్ ఎంటిటీ అని ఏదో ఒక్కళ్ళు ఒక్క అవుట్ ఆఫ్ మైండ్ అవుట్ ఆఫ్ మూడ్ అని అంటున్నారే, మా గురించి మీకెందుకండి? మేము ఒక పద్ధతిగా వెళ్తున్నాం, ఒక క్లారిటీతో వెళ్తున్నాం,
పవన్ కళ్యాణ్ గారి గురించి అనే మాట ఈ రోజు కోవిడ్ టైంలో ఎవరెవరు ఏ సేవా కార్యక్రమాలు చేస్తున్నారో ఏ నాయకుడు చేస్తున్నాడు ఏ ప్రభుత్వం చేస్తుందో మీకు తెలుసా? అసలు మేము ఇప్పుడు ఈ విషయంలో మీరు మాట్లాడాల్సిన అవకాశం, ఎందుకంటే నాకు 10 నిమిషాలు డిస్కనెక్ట్ అయింది, ఎవరేం మాట్లాడారో తెలియలేదు, నేను ఉన్నా కూడా అందుకే కొన్ని చెప్పలేకపోతున్నాను. కానీ ఒకటి రవి గారు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అని ఎవరు కూడా పార్టీ ఫండ్ కాదు ఏది కాదు అందరూ వాలంటరీగా ఈరోజు సెలబ్రేషన్స్ కూడా హడావిడి కాదు సేవా కార్యక్రమాల్లోనే ఉన్నారు. అలాంటిది నేను కేవలం ఒకటే చెప్తున్నాను, ట్రస్ట్ అని కాదు, ఒక అలా కాదండి రవి గారు, ఇది ఇష్టం వచ్చినట్టు వైసీపీ నాయకులు ఏదో అంటున్నారు కదా, మీకు తెలిసిన రాజకీయం ఏంటమ్మా, మాకు తెలిసిన రాజకీయం ఏంటో మేము చెప్తాము, మీరు మాట్లాడేటప్పుడు చక్కగా పద్ధతిగా మాట్లాడితే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. టైమ్ అప్ చర్చలో పాల్గొన్న యశస్వి గారు, సప్తగిరి ప్రసాద్ గారు, యమునా పాఠక్ గారు, కర్ర జయసారథి గారు, రఫీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఈవినింగ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. గత ఎన్నికల్లో కొన్ని తప్పిదాలు జరిగాయి, ఆ తప్పిదాల వల్ల జనసేన పార్టీ పుంజుకోలేకపోయింది. పవన్ కళ్యాణ్ కూడా 2 చోట్ల ఓడిపోయారు, గెలిచిన ఒక్క ఎమ్మెల్యేను కూడా కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం జనసేన పార్టీకి ఎంతైనా ఉంది. ఇది వాళ్ళ ఈవినింగ్ డిబేట్. మరో బుల్చిన మరిన్ అప్డేట్.